నమస్తే, వెల్కమ్ టు గదర్బార్ ప్రెసెంట్ సీతమ్మ వాకిట్లో మీ అందరి కోసం చాలా 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 గిఫ్ట్స్ తీసుకొచ్చిన. ఫోన్ చేసిండ్రు నాకు, టకా టకా ఫోన్ చేసేసిండ్రు అనుకో, సరిపోదు, మస్తు ముచ్చట్లు చెప్పాలి సరిపోదు, మంచి పాట పాడాలి సరిపోదు, ఏంది ఇది రీమిక్స్ కదా, యాంకరింగ్లో ఇదో టైప్ ఆఫ్ రీమిక్స్ అన్నమాట. అసలు నువ్వు చేసేది యాంకరింగ్ లాగా అనిపించదు నాకు, తెలుసు నాకు, మీ సెటైర్లు నేనే వేసుకున్నా, మీరు నాకు వేయొద్దు అదనమాట సంగతి. సో ఎస్, మీ అందరికీ గిఫ్ట్ హ్యాంపర్స్ కావాలంటే టక్క టక్క నాకు ఫోన్ చేసేయండి, ఫోన్ చేసేసిండ్రు అనుకో, మస్తుగా మాట్లాడుకుందాం, పాటలు పాడుకుందాం, సీరియస్గా ప్రశ్న ఇస్తా, ఆ ప్రశ్నకి 4 ఆప్షన్స్ ఇస్తా, 40 సెకండ్ల టైం ఇస్తా, ఆ టైంలోపు కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పినట్టయితే సింపుల్గా గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి పంపించేస్తా. యునో వాట్, ఏం గిఫ్ట్ హ్యాంపర్? గౌతర్ బార్. ఎస్, గౌతర్ బార్ అంటే 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ పంచగవ్యాలతో తయారవుతున్న గిఫ్ట్ హ్యాంపర్ కాబట్టి అలాంటి గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వస్తే మీరు అందరూ హెల్దీగా ఉంటారు. కానీ గిఫ్ట్ హ్యాంపర్ రూపంలోనే తెచ్చుకుంటే సరిపోవు కదా, హెల్త్ కూడా సరిపోదు అనమాట. అందుకోసమే ఇంటికి కొనుక్కొని రెగ్యులర్గా మీరు ఏవేవో చెత్త చెత్త ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు కదా, కెమికల్స్ కలిపినవన్నీ, అంతే అమ్మా, కెమికల్స్ కలిపినవన్నీ చెత్త ప్రోడక్ట్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎటువంటి కెమికల్స్ లేని గౌతర్ బార్ ప్రోడక్ట్స్ మాత్రం మీ ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకుంటాయి. అందుకోసమైనా టకటక తెప్పించేసుకోండి. మరి తెప్పించుకోవాలంటే మీ జిల్లాలకు సంబంధించిన నెంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటాయి, టకటక చూసి చేయండి, నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లను తెప్పించేసుకోండి గౌతర్ బార్ ప్రోడక్ట్స్. ఒకవేళ మీరు హైదరాబాద్ సికింద్రాబాద్లోనే ఉంటున్నట్టయితే, యా వెరీ సింపుల్, ఇది ఇంకా టూ సింపుల్ యూనో. ఒకవేళ మీరు వేరే జిల్లాల్లో ఉండి ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా ఈ పని చేయొచ్చు మీరు. సో ఇది నంబర్, ఆ నెంబర్ని నోట్ చేసేసుకోండి, అది వస్తూ ఉంటుంది పోతుంటుంది, మీరేం టెన్షన్ తీసుకోదా, మళ్ళీ కనిపిస్తుంది, ఆ నెంబర్ని నోట్ చేసేసుకోండి. ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటున్న వాళ్ళ కోసం మాత్రమే ఫోన్ చేసేయండి. ఒక 60-70 ప్రోడక్ట్స్ దక్కునే ప్రతి ప్రోడక్ట్ని ఆర్డర్ చేసేసుకోండి. మీ ఆర్డర్ అట్లీస్ట్ 1000 రూపీస్ లేదా 1000 కన్నా ఎక్కువ బిల్ మీరు చేసినట్టయితే హోమ్ డెలివరీ ఫ్రీ అదనమాట సంగతి. ఇప్పుడు కాల్ అన్నారట చూద్దాం. హలో హలో, సీతమ్మ వాకిట్లో దుర్గా గారు, అన్నపూర్ణ గారు, ఈ ఇద్దరిలో ఎవరో ఉంటారని నేను చెప్పే లోపు మీరు ఆగచ్చు కదా. హలో, మీ అక్క చెల్లెల్లో ఎవరో ఒకరు ఫోన్ చేశారన్న విషయం నాకు తెలుసు. దుర్గా గారు లేదా అన్నపూర్ణ గారు, ఆ గొంతు వినగానే నాకు తెలిసిపోతుంది. బాగుంది కదా, చాలా కలర్ఫుల్, చాలా బాగుంది. థ్యాంక్ యూ, చాలా కలర్ఫుల్. ఆడవాళ్ళకి పింక్ కలర్ చాలా బాగుంటది, బబ్లీ బబ్లీగా. అవును, కానీ ఈ మధ్యలో నాకు ఎందుకు టేస్ట్ మారిపోయాను. టేస్ట్ మార్చేసారా? ఎందుకు? బ్లాక్ ఇష్టపడుతుంది ఎందుకో నాకే అర్థం కాలేదు. అంతే, అది అలాగే ఉండాలి, లైఫ్ ఇస్ కలర్ఫుల్ నో, అన్ని కలర్స్ ఉండాలి జీవితంలో, పింక్ ఒకటే ఉంటే సరిపోదుగా. ఇప్పుడు ఎక్కువ బ్లాక్ ఇష్టపడతాను. నేను కూడా అంతే, ఒకసారి షాప్కి వెళ్ళినప్పుడు, ఒకసారి షాపింగ్ చేసినప్పుడు యెల్లో నచ్చుతుంది, ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు గ్రీన్ నచ్చుతూ ఉంటుంది, ఇంకా ఆ రోజంతా గ్రీనే నచ్చుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ డ్రెస్ చూసినా ఇగో ఈ బాగుంది గ్రీన్, ఇగో ఈ గ్రీన్ బాగుంది, కాంచన టైప్ అన్నమాట ఆడవాళ్ళు అందరూ కూడా. అంతే, నాకు ఏజ్ అవుతుంది కొద్దీ టేస్ట్ కూడా మారిపోతుంది. అంతే, అలా మారిపోతూ ఉంటుంది, ఏం చేద్దాం, ఏం కాదులేండి, అన్ని కలర్స్ మనవే, ప్రతి కలర్ని వాడుకునే హక్కు మనకు ఉంది, అన్ని కలర్స్ మనకు మాత్రమే సూట్ అవుతాయి, అబ్బాయిలకి సూట్ అవ్వు. ఇప్పుడు పింక్ వేసుకోవాలంటే అబ్బాయిలు వేసుకుంటారా, చాలా చండాలా ఉంటది కదా, మనకు అన్ని సూట్ అవుతాయి, మనం వేసుకుని మనం అదృష్టవంతులం. అంతే, ఏంటి సంగతి, బ్లాక్ బాగా నచ్చుతుంది అన్నారు, మరి షాపింగ్ చేస్తున్నారా? షాపింగ్ అదే చేసేటప్పుడు బ్లాక్ ఎక్కువ లైక్ చేస్తాం ఈ మధ్య. ఇంతకు ముందు పింక్ నచ్చేదా? ఇంతకు ముందు పింక్ అండ్ రెడ్ ఉండేది, రెడ్ బాగా నచ్చేది, ఇప్పుడు బ్లాక్ కి షిఫ్ట్ అయ్యారు. అండ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి. నాకు రెడ్ బాగా సూట్ అవుతుంది ఒంటికి. నాకు కూడా రెడ్ బాగా సూట్ అవుతుంది తెలుసా, రెడ్ బలేగా అమురుతుంది. బేసిక్ గా రెడ్ గ్రీన్ బ్లూ ఈ మూడు కలర్లు కొంతమందికి మాత్రమే సూట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను కంప్లీట్ బ్లూ వేసుకుంటే అంతగా సూట్ అవ్వదు, కానీ అదే కంప్లీట్ రెడ్ వేసుకుంటే ఇట్లా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే రెండోది రెడ్ మీద గోల్డ్ ఏదైనా వేసుకుంటే బాగా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది రెడ్ కలర్ పైన గోల్డ్ జ్యువెలరీ కానీ ఏది వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. అందుకోసమే మనం పెళ్లి కూతుర్లు పెళ్లిళ్ళలో కానీ లేకపోతే ఎక్కువగా ఏదైనా పెద్ద భారీ స్టేజ్ పైన ఒక స్టేజ్ షో చేసినప్పుడు కానీ రెడ్ గ్రీను డార్క్ పింక్ ఇలాంటి రంగులు వేసుకుంటూ ఉంటారు. అవును, అలా కనిపిస్తారు, అలా అంత పెద్ద స్టేజ్ పైన ఒక్కళ్ళ మధ్యలో నుంచుంటే కనిపించాలి కదా. అవును, అలా
అదనమాట సంగతి. ఏదేమైనా మనం ముచ్చట్లే ముచ్చట్లప్ప, ఆడలు ముచ్చట్లంటే తులాంచి తయారైపోతారు ఆడలంతా కదా. అవును ఏంటో. సరే ఇంతకేంటి వంట అయిందా? వంట ఏం చేశారు? వంకాయ పండ్లం నీకు తెలుసుదో తెలీదు, పండ్లం వంకాయ కోర్ చేశాను. ఏంటి అది మధ్యలేదు అన్నారు, వంకాయకి కూరకి మధ్యలో పండ్లం అనే ఒక దుంప ఉంటుంది. ఆహా, ఆ దుంప పేరా అది? అచ్చా, ఎలా ఉంటది? ఆలుగడ్డలా ఉంటదా? అది పొలా ఉంటది, కర్రలాగా ఉంటది. ఓకే, బాగుంటుందా? హెల్త్ కి మంచిదా? హెల్త్ చాలా మంచిది, టేస్ట్ కూడా. వెరీ నైస్. ఎక్కడ దొరుకుతుంది ఎక్కువగా? మీ దగ్గర ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. మీ దగ్గరే దొరికినప్పుడు మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. మంచి, ఒక కొత్త విషయాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ. మరో పాట పాట బ్యాలెన్స్ అయిపోతుంది భయం. ఓకే, మీరేం టెన్షన్ తీసుకోవద్దు, నేను ప్రశ్న అడిగిన తర్వాత పాడేయండి. ఓకే ఓకే, లెట్స్ సీ. ఓ మంచి సింపుల్ ప్రశ్న ఇస్తున్నా, ఆ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పాలి. ఇప్పుడు ఓ ప్రశ్న అంటే తీసుకుని ప్లీజ్. యా, మీ ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రభ పత్రికలో జర్నలిస్ట్గా చేసిన పాటల రచయిత ఎవరు? అంటే జనరల్గా ఈయనని పాటలు రాస్తూ ఉంటాడు అన్నట్టుగా మనకు బాగా తెలుసు, కానీ కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఈయన ఆంధ్రప్రభ పత్రికలో కూడా జర్నలిస్ట్గా పనిచేశారు. ఇంతకీ ఆయన ఎవరు అది మీరు చెప్పాలి. ఓకేనా? ఓకే, ఆప్షన్స్ ఇద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ ఆరుద్ర, ఆప్షన్ బి ఆత్రేయ, ఆప్షన్ సి సి నారాయణ రెడ్డి, ఆప్షన్ డి వేటూరి సుందర రామ్ మూర్తి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఆలోచించండి, ఇంకా టైం ఉంది. ఒక క్లూ ఇవ్వనా? మంచి క్లూ ఇవ్వనా? ఈయన ఎక్కువగా తమిళ సినిమాలు ఉంటాయి కదా, అవన్నిటిని డబ్ చేస్తూ ఉంటారుగా తెలుగులోకి, అలాంటప్పుడు పర్ఫెక్ట్ లిప్ సింక్ తో పాటలు రాసేవాడు అనమాట. అలాంటి తమిళ్ టు తెలుగు డబ్బింగ్ సినిమాలకు బాగా. కమాన్ ఫాస్ట్ గా, ఫ్రీసేనా? ఓకే, ఆ చెయ్ అంటున్నారు కాబట్టి లెట్స్ ఫ్రీజ్ ఆరుద్ర. చూద్దాం కరెక్టా తప్ప. తప్పైనా ఏం ఫీల్ అవ్వరు అనుకోండి, నాకు తెలుసు కదా తప్ప అయిపోయింది అందుకోసమే. మరి కరెక్ట్ ఏంటి? ఎస్, వేటూరి సుందర్రామ్ మూర్తి గారు. ఆయన రాసేవారు తమిళ సినిమాల నుంచి తెలుగులోకి. ఈ మధ్య తమిళ్లో నుంచి తెలుగులోకి కానీ హిందీలో నుంచి తెలుగులోకి కానీ రాస్తే అసలు ఆ లిప్ సింక్ లేక ఎంత మంచి సినిమా అయినా చూడబుద్ది అవ్వట్లే. బట్ వేరాస్ ఈయన మాత్రం కరెక్ట్ లిప్ సింక్తో తమిళ్లో పాటలు అక్కడ నడుస్తున్నప్పటికీ అది తెలుగులో కరెక్ట్గా రాసేవారు అనమాట. అది సంగతి, అది ఆయన స్పెషాలిటీ. అని అంతేకాకుండా ఆయన పుట్టినరోజు కాబట్టి ఈ ప్రశ్న అడగడం జరిగింది. అండ్ నేను ఇప్పుడు ఒక చిన్న నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం. సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జత కలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1,000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 3802558-2171 IFSC SBIN 000-4155కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133-11266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం లక్ష మందిలో మీరు ఒకరు కండి. ధర్మరక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం.
బార్ ప్రిజన్ సీతమ్మ మార్కెట్లో గౌతమ్ బార్ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలి అని ఆలోచించేటోళ్ళకి నా దగ్గర చాలా చాలా ఆన్సర్స్ ఉన్నాయబ్బా. బట్ వేరాజ్ అంత దూరం వరకు పోకున్నా కూడా చాలా సింపుల్గా చెప్పేస్తా ఏంటంటే ఇలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ లేకుండా ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాడాలని మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా. కానీ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ మనకు దొరకట్లేదు మార్కెట్లో, బట్ ఇప్పుడు దొరుకుతుంది. అఫ్ కోర్స్ మీరు అనుకుంటున్నట్టుగా అన్ని షాపులలో దొరకకపోవచ్చు ఎక్కడ పడితే అక్కడ, బట్ వేరే ఇంట్లోనే కూర్చొని ట్రై చేసే విధంగా మేము నంబర్లు ఇస్తున్నాం కాబట్టి టక టక ఆర్డర్ చేసేసుకోండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ అఫ్ కోర్స్ హెల్దీగా ఉంటారు. ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలంటే మనకు చాలా అదృష్టం ఉండాలి, బికాజ్ ఇవి మన ఇండియన్ ప్రోడక్ట్స్. రెండోది, ఈ దీంట్లో పంచగవ్యాలు కలుస్తున్నాయి. అండ్ మూడోది, 0% కెమికల్స్, అస్సలు ఏమాత్రం కెమికల్స్ లేవు. అది కూడా కాంపిటేటివ్ ప్రైసెస్లోనే. ఒకవేళ 1000 రూపాయలు బిల్ చేస్తే హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంటి దాకా మేమే తెచ్చిస్తాం. ఇంకేం కావాలి మీకు ఆలోచించకండి, చేసేయండి. కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్ సీతమ్మ మార్కెట్లో. హలో, నమస్తే రమ్య, నేను పద్మిని కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. పద్మిని గారు ఫ్రమ్ కరీంనగర్, బాగున్నారా? అనగనగా అనగనగనగా ఆ రోజుల్లో చేసేవారు కదా మీరు అనబోతున్నా. అయితే భారత్ టుడే ఛానల్ రావట్లేదమ్మా, ఏం చేయను అలా అడిగితే చెప్పట్లేదు సరిగా. మీకు తెలుసా, మీ గొంతు కూడా సరిగ్గా రావట్లేదు నాకు. మీ కాల్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. మీ దగ్గర ఈ సిగ్నల్స్ సరిగ్గా లేకపోతే భారత్ టుడే ఎలా వస్తుంది చెప్పండి నాకు ఒకసారి. సరే పద్మిని గారు, అయ్యయ్యో పద్మిని గారు. ఓకే పద్మిని గారు, ఒక పని చేయండి, ఒకవేళ మీకు భారత్ టుడే రావట్లేదు అని మీరు అనుకుంటున్నట్టయితే జస్ట్ ఏం లేదు, సింపుల్గా bharattoday.com అని మీరు ఇటు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్రై చేసినట్టయితే మా లింకులు కనిపిస్తాయి, అప్పుడు మీరు చూసేయచ్చు. సీతమ్మ మార్కెట్లో కూడా చూడొచ్చు, అది సంగతి. ఇప్పుడు ఇంకో కాలర్ నడుచుద్దాం. హలో, హలో, రమ్య రమ్యానే, బాగున్నా నేను, మీరు బాగున్నారా? బానే ఉండా, జొన్నగారి నుంచి భూలక్ష్మి. భూలక్ష్మి గారు, కొంచెం ఎక్కడైనా కొంచెం డిమాండ్ ఉన్న జాగాలో కొంచెం భూమి ఇప్పించచ్చు కదా. ఏముందమ్మా అదే సంగతిలో, ఇలా ఇంటికాడ ఉండం, వర్షం పడి వర్షం పడిందా? వర్షం నిన్న దాకా పడింది, అలా ఒరుపుగా ఉంది కానీ ఇవాళ కొంచెం ఎండ వచ్చింది. ఎండ వచ్చింది, అవునమ్మా. ఎండ రాగానే ఎండలో వెళ్ళి కూర్చోవాలి, ఇలా 2 రోజులు వర్షం పడి అసలు ఎండ రానప్పుడు చాలా హాయిగా ఉంటది. మీకు తెలుసా, మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటది, అంటే మామూలుగా జనరల్ గా చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నా నేను, ఏంటి అంటే భూమాతని బంగారాన్ని కన్న తల్లిని, ఈ మూడింటిని కళ్ళు మూసుకొని నమ్మొచ్చట, ఎప్పుడు మనం మోసం చెయ్యవట. కదా, పొద్దున్నే ఉదయాన్నే భూమిని దండం పెట్టుకునే అలవాటు నాకు మా అమ్మ చేసింది. ప్రతిరోజు పొద్దున్న లెగగానే మనం భూమి పైన కాలేసి తొక్కే ముందు ఒక్కసారి అలా భూమాతని దండం పెట్టుకుని కాలు పెడితే చాలా మంచిదట. మా అమ్మకి అలవాటు ఉంది, అక్కడ నుంచి చూసి నేను కూడా నేర్చుకున్నా. యా, సో భూలక్ష్మి గారు, భూలక్ష్మి అంటే అసలు మామూలు పేరా, ఎంత పవర్ఫుల్ పేరు మీది. వెరీ నైస్. సరే మంచి క్వశ్చన్ వేయాలి, వేస్తాను కానీ దానికన్నా ముందు పాట పాడితే బాగుంటదేమో భూలక్ష్మి గారు. భలే మంచి రోజు, ప్రసన్నైన రోజు, వసంతాలు కురిసే నేటి రోజు, వసంతాలు కురిసే నేటి రోజు. అమ్మా అంతేనమ్మా, వెరీ నైస్, మంచి పాట పాడారు. పాడుకుంటుంటామమ్మా మేము, పని చేస్తాది. మీకు వసంతాలు కురవాలి ప్రతిరోజు అని నేను కోరుకుంటున్నా. మరి చూద్దామా, గిఫ్ట్ హ్యాంపర్ వస్తుందో లేదో మీకు. లెట్స్ సీ, ఒక మంచి ప్రశ్న వంటి ది స్క్రీన్ ప్లీజ్. ఈ ప్రశ్నలో, ఈ ప్రశ్నకి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి నేను డిస్కస్ చేసిన ఇంతకు ముందు షోలో, ఇప్పుడే చెప్పేసిన క్లూ చూసారు కదా. ప్రశ్న చూద్దాం ఇప్పుడు. యా, మీ ప్రశ్న ఏంటంటే, సాంబార్ అనే ఉప్పు నీటి రసం అంటున్నారు, ఏం చూసింటారా, సాంబార్ అనే ఉప్పు నీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే, సాంబారు రసము ఉప్పు ఏంటంటే ఇది. ఓకే, సాంబార్ అనే ఉప్పు నీటి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది?
ఓకే ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ చాలా ఈజీగా ఇస్తా చూడండి. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి రాజస్థాన్. మీ టైం స్టార్ట్ అయిపోయింది. తమిళనాడు అనుకుంటున్నానమ్మా, ఏదన్నా తప్పు ఉంటే చెప్పు. సాంబార్ అన్నందుకు తమిళనాడు అంటున్నారా మీరు? కాదు అసలు నాకు. సరే సాంబార్ తో అసలు సంబంధం లేదు. కాదులే, సాల్ట్ అన్నావు కదా ఉప్పు. ఉప్పుతో సంబంధం ఉన్నట్టే అంటే సాంబార్ ఉప్పు. అబ్బా ఎంత బాగుందో అసలు. ఇది ఎక్కడుందో ఈ సరస్సు, అక్కడ నుంచి ఒక పైప్ లైన్ వేసుకుంటేలే అసలు మొత్తం హైదరాబాద్, హైదరాబాద్ అంతా సాంబార్ ఉత్తిగా చేసుకోకుండా తిని బతికేయచ్చు. కానీ అండి 10 సెకండ్లే టైం ఉంది. తమిళనాడు అన్నాక నేను ఇంత సుత్తి పెట్టిన తర్వాత అయినా మీకు అర్థం కావాలి కదా, మార్చుకోవాలి ఆన్సర్ అని. చెప్పండి జల్ది. ఓకే లెట్ మీ ఫ్రీజ్. గోవా ఆప్షన్ సి, ఎందుకంటే నేను ఇచ్చిన మూడు ఆప్షన్స్లో అంటే నాలుగిట్లో నుంచి మూడు చేసినాక మూడిట్లో కూడా మీరు గోవా అన్నారు కాబట్టి అదే ఫ్రీజ్ చేసిన టైం అయిపోయే లోపు మీరు చెప్పిన ఆన్సర్. లెట్ సి ఇంతకిది కరెక్ట్ ఆన్సర్ ఏనో. అబ్బా తప్పు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రాజస్థాన్లో ఉందంట. రాజస్థాన్ నుంచి ఒక పైప్ లైన్ వేయించుకోవాలి. అసలు నిజంగా సాంబారు మళ్ళీ అదే ఉప్పు నేటి సరస్సు. వా వండర్ఫుల్. సో ఇలాంటి పేర్లు, ఇలాంటి విచిత్రమైనవి కూడా ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ తెలుసుకోవాలబ్బా. అందుకోసం ఇలాంటి ముచ్చట్లు చెప్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇంకో కాలర్ అన్నారు చూద్దాం. హలో 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 ఎవరు? హాయ్ సీతమ్మ వాకిట్లో. హాయ్ రమ్య, సీతమ్మ వాకిట్లో. కొంత ఇక్కడు నిజామాబాద్. నిజామాబాద్? అవును. ఓకే నిజామాబాద్ లో చెప్తా అన్నావు ఇంతకు ముందు. ఇంతకు ముందు చెప్తా అన్నా కదా నేను. బుర్ర అసలు పంచట్లు కొంచెం చాకులు ఇవ్వచ్చు కదా ఇంకొంచెం. రోజావే రోజావే అని పాట పాడానని ఈ రోజాను గుర్తుంచుకుంటాను నిన్న అన్నారు. అవును 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 రోజా. లోకేశ్వరి గారా? కోటేశ్వరి గారు. కోటేశ్వరి చూసినరా కోటేశ్వరి గారు. భూలక్ష్మి ఫోన్ చేసింది, కోటేశ్వరి గారు ఫోన్ చేశారు. కోట్లు రావట్లేదు నా భూమి కలిసి రావట్లేదు. ఎలా ఇలా అయితే? అంతే ఇంకా వచ్చేయండి మీరు. అసలు మీరు నిజామాబాద్ లో ఆవిడ ఇక్కడ అన్నారప్ప పుత్తూరు. ఎస్ సో ఇద్దరు వచ్చేయండి అబ్బా నా దగ్గరికి ప్లీజ్. సరే సరేనా? బాగున్నావా రమ్య? నేను చాలా బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నావు రమ్య. మీ నిజామాబాద్ లో చల్లగా ఉందా వేడిగా ఉందా? చల్లగా రాత్రి మరీ 2 రోజుల నుంచి అయితే విపరీతంగా చలి. విపరీతంగా చలి పెడుతుంది కదా. ఇవాళనే ఎండ వచ్చింది, కొంచెం చల్లగా హాయిగా మంచిగా ఉంది ఇప్పుడు కమ్మగా. అవును వెరీ నైస్. ఏంటి ఇంత సంగతులు, ఎలా ఉంది జీవితం? బాగా నడుస్తుందా? బాగానే ఉంది రమ్య. బండి బాగా నడుస్తుందా? ఇదే ఇంకొంచెం బాగా నడవాలంటే గౌదర్పార్ ప్రొడక్ట్స్ వాడాలి. మరి మీ నిజామాబాద్ లో బాగా దొరుకుతున్నాయట ప్రొడక్ట్స్, వాడుతున్నారా? వాడుతున్నాం రమ్య. వాడండి తప్పకుండా. ఇంకేమేమి ఉన్నాయి మీ ఇంట్లో చెప్పండి ఒకసారి. ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రొడక్ట్స్ లో ఏమేమి ఉన్నాయి? అది హెయిర్ ఆయిల్ ఉంది, సబ్బులు తీసుకొచ్చారు. ఓ వెరీ నైస్. సాంబ్రాణి కడ్డి ప్యాకెట్లు. పసుపు బాగుంది రమ్య. ఓకే పసుపు చాలా బాగుంది, హెయిర్ ఆయిల్ కూడా బాగుంది. ఏంటంటే హెయిర్ ఆయిల్ రిజల్ట్ కొంచెం టైం పడుతుంది తెలియడానికి, ఆయిల్ కదా టైం పడుతుంది. సో ఇంకొకటి అంటే అఫ్ కోర్స్ ఆయిల్ అసలు ఈ మధ్య మనం పెట్టుకోవట్లేదు అనుకోండి, ఊరికే తలస్నానం చేసేస్తున్నాం. ఊరికే తలస్నానం చేయాలనుకున్నప్పుడు మాత్రం 7 హర్బ్స్ షాంపూ ఉంది. షాంపూ అయితే అసలు 100 కి 200% బెస్ట్ షాంపూ అని చెప్పొచ్చు, అలాంటి షాంపూ కాబట్టి తప్పకుండా వాడేయండి అన్ని. ఇంకా ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా ఉన్నాయి, బియ్యము, పప్పులు, కారం పొళ్ళు, రకరకాల పొళ్ళు. అవన్నీ మనకి పొలంలో పండుతాయి రమ్య. అవన్నీ పొలంలో పడుతున్నాయి. అబ్బా మీరు ఎంత అదృష్టవంతులండి. అసలు మరి వ్యవసాయం రమ్య. వెరీ నైస్. వ్యవసాయం చేసే వాళ్ళు నిజంగా దేవుళ్లతో సమానం. ఈ రోజులలో కూడా భూమిని నమ్ముకొని, భూమి పైన వస్తున్న పైసల్ని నమ్ముకొని ఉంటున్నారు. ఇంకా అంటే నిజంగా మీ అందరినీ రెస్పెక్ట్ చేయాలి, బికాస్ చాలా మంది వదిలేసి ఊర్లలో నుంచి నేను ఉద్యోగం చేయాలి, ఎక్కువ పైసలు ఒకటేసారి సంపాదించాలని ఆలోచిస్తూ ఉంటారు. బట్ భూమాత ఎప్పుడు మోసం చెయ్యదు, నేను ఇందాక చెప్పిన కదా. అవును కాబట్టి ఆ భూమిని నమ్ముకొని ఉన్న మీరు ఎప్పుడు ఘనంగానే ఉంటారు. అందిస్తుంది
అందిస్తుంది అంతే. మా లాంటి వాళ్ళు ఉంటారు కదా గౌదర్బార్ ప్రొడక్ట్స్ అని, గోమాతని యునో చక్కగా చూసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ గోమాత దగ్గర నుంచి వస్తున్న అన్ని వస్తువుల్ని ఎలా వాడాలో అలా వాడుతున్నాం, అలాగే భూమి నుంచి వచ్చే వస్తువుల్ని కూడా వాడుతూ ఉంటే మనం అందరం ఇంకా ఇంకా ఘనంగా బతకచ్చు. రైట్, వెరీ నైస్. మనం మంచి పాట నాకు పాడాలి, కంపల్సరీ పాడాలి. కలికి తిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, అత్త మామలను కొలుచు అందాల అతివా, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాకి, వేణాలు తేలేని మేన కోడల్ని, అడగ వచ్చామమ్మ ఆడకూతుర్ని, వాల్మీకి మించమి తాతయ్య మా ఇంటికి పంపవయ్యా, కలికి తిలకల కొలికి మాకు మేనత్త. వండర్ఫుల్, వండర్ఫుల్. కొంచెం శృతి తప్పినప్పటికీ అద్భుతమైన పాట పాడారు కాబట్టి ఇంకా క్వశ్చన్ అయితే ఇంకొంచెం శ్రద్ధ పెట్టండి, బాగా నేర్చుకుంటారు మీరు పాట. నేను దీపావళి రోజు చేశాను మీకు మాట్లాడాను, నేను విన్నయ్యా నాకు పంపలేదు. పంపలేదా ఇంకా? నిజామాబాద్, ఓకే. మా వాళ్ళు నిజామాబాద్ ని ఇప్పుడు కొంచెం ఇంకొంచెం గట్టిగా రిజిస్టర్ చేసుకోండి. ఈసారి కూడా తప్పకుండా మీరు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు రాసుకోవడానికి మీ అడ్రస్ అవన్నీ కూడా. మీరు ఇప్పుడే చెప్పొద్దు, తర్వాత మీకు ఫోన్ చేసి అడుగుతారు, ఓకే? అప్పుడు రెండు ఒకేసారి వస్తే మీరు టెన్షన్ తీసుకోవద్దు. అందరికీ క్లియర్ అయిపోయాయి, బట్ కొంతమందికి అక్కడక్కడ మిస్ అవుతూ ఉంటారు, మీరు ఇలా చెప్తూ ఉండాలి నాకు ఫోన్ చేసి, ఓకే? లెట్స్ సీ. మరి ఒక మంచి ప్రశ్న అంటే ది స్క్రీన్ ప్లీజ్. ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది మీకు ఈ ప్రశ్న, బట్ ఈవెన్ దో ఆన్సర్ అయితే చెప్పాల్సిందే. చూద్దాం ప్రశ్న ఇవ్వాల్సిందే అంతే ఇంకా తప్పదు. ఓకే, మీ ప్రశ్న ఏంటంటే లీనింగ్ టవర్ ఏ దేశంలో ఉంది? లీనింగ్ టవర్ అంటే లీన్ అవ్వడం అంటే ఇట్లా ఒకరి పైన మనం వాళ్తూ ఉంటాం కదా, పక్కన నుంచి వాళ్ళ పైన ఇలా ఇలా అటు ఇటు అడ్డంగా పడుతూ ఉంటాం, ఇట్లా గోడ కానుకుంటూ ఉంటాం వెనకలకి. సో దట్ ఈస్ కాల్డ్ లీనింగ్. అలా లీనింగ్ టవర్ ఏ దేశంలో ఉంది అది మీరు చెప్పాలి. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్, యా. ఆప్షన్ ఏ ఫ్రాన్స్, ఆప్షన్ బి ఈజిప్ట్, ఆప్షన్ సి బ్రెజిల్, ఆప్షన్ డి ఇటలీ. మీ టైం స్టార్ట్ అయిపోయింది. ఈజిప్ట్ అనుకుంటున్నాను రమ్యా. ఈజిప్ట్ అనుకుంటున్నారా? ఒకటే ఒక క్లూ ఇస్తా మీకు. చెప్పండి. సోనియా గాంధీ గారు. మీ క్లూయే సోనియా గాంధీ. ఎందుకు ఇటలీ? సోనియా గాంధీ గారు ఇటలీ నుంచి వచ్చారు అన్నట్లు విన్నాను నేను. విన్నారా అలాగా? ఇటలీ మహిళ భారతదేశాన్ని ఏలింది కదా 10 సంవత్సరాలు లాంచ్డ్ అప్. అంతేనా మీరు చెప్పేది? చూద్దాం మరి ఇది ఇటలీ అయినా కాదా ప్లీజ్ ప్లీజ్ చూద్దాం. హే, కంగ్రాచులేషన్స్. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. తొందరలోనే మీ గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి చేరుతుంది, మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. లాస్ట్ టైంది కూడా వచ్చేస్తుంది. రెగ్యులర్గా సీతమ్మ మార్కెట్లో చూస్తున్నట్టయితే ఇది బ్లాక్ మెయిల్ అనుకోండి, బ్లూ మెయిల్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, నాకు సంబంధం లేదు. బట్ తప్పకుండా మీరు గౌదర్బార్ ప్రెసెన్స్ సీతమ్మ మార్కెట్లో అని నేను చెప్పగానే అలా టీవీల ముందు కూర్చోవాల్సిందే. సో ఎస్, టీవీల్లో బార్టర్ రావట్లేదని ఇందాక ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది, రైట్? యా, కొంతమందికి ఎవరికైతే రావట్లేదు కొంచెం సిగ్నల్ లేక, వాళ్ళు మాత్రం మీ ఫేస్బుక్లో కానీ, మీకు ఫేస్బుక్లో అకౌంట్ ఉంటే లేదంటే యూట్యూబ్లో కానీ bharattoday.com అని కొట్టినట్టయితే సింపుల్గా మా లైవ్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ గౌదర్బార్ ప్రోడక్ట్స్ తెచ్చుకునే వాళ్ళు మాత్రం మీ మీ జిల్లాలకు సంబంధించిన నంబర్స్ కింద డిస్ప్లే అవుతుంటే అక్కడక్కడ నోట్ చేసుకోండి, కాల్ చేయండి, కాంపిటేటివ్ ప్రైస్లో తెప్పించేసుకోండి గౌదర్బార్ ప్రోడక్ట్స్. ఒకవేళ మీరు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటున్నట్టయితే ఇక్కడ ఒక డబ్బా ఉంది కదా, నేను పోయినా కానీ ఆ డబ్బా అక్కడే ఉంటుంది, ఆ డబ్బాలో ఒక నెంబర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఆ నెంబర్ని నోట్ చేసుకోండి, కాల్ చేయండి. ఒక 60 నుంచి 70 ప్రోడక్ట్స్ కాకుండా ప్రతి ప్రోడక్ట్ని తెప్పించేసుకోండి. అన్నీ కూడా గౌదర్బార్లో స్వచ్ఛమైన ప్రోడక్ట్స్, మీ అందరి హెల్త్ని కాపాడే ప్రోడక్ట్స్. అండ్ అంతేకాకుండా ఈ ప్రోడక్ట్స్ని మీరు ఆర్డర్ చేసుకున్నప్పుడు మీ బిల్ 1000 రూపీస్ అయితే లేదా 1000 రూపీస్ కన్నా ఇంకొంచెం ఎక్కువగా బిల్ చేసినట్టయితే హోమ్ డెలివరీ ఫ్రీ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళకి మాత్రమే, తర్వాత మిగతా జిల్లా వాళ్ళు అడిగినంత తిట్టుకోవద్దు, అదనమాట సంగతి. సో ఎస్, మళ్ళీ రేపు
వస్తా, ఎందుకు రాను నేను, మస్తు గిఫ్ట్ హ్యాంపర్లు పట్టుకొని వస్తా. మళ్ళీ రేపు నేను వచ్చే వరకు నాకోసం ఎదురు చూడండి, కానీ ఎప్పుడు చూస్తూనే ఉండండి భారత్ రే, ఇదంతా దేశం కోసం, ధర్మం కోసం.